ఎన్నేళ్లుగా వెంకన్న భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నాం. ఎన్నేళ్లలో ఏనాడు ఏ ఒక్కరూ అన్న ప్రసాదాన్ని విమర్శించడం చూడలేదు. తాజాగా వెంగమాంబ అన్న ప్రసాదంలో కొంతమంది అన్న నాణ్యత గురించి అల్లరి చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో దాదాపు 700 మంది ఉన్న ఆ హాల్లో కేవలం 15 మంది మాత్రమే అన్న ప్రసాదాన్ని విమర్శించడం చూస్తుంటే దాని వెనుక ఏదో దురాలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అన్న ప్రసాదానికి సైతం వంకలు పెట్టడం గతంలో ఎప్పుడు చూడలేదు. అంటే వెంకన్న ఆలయాన్ని సైతం రాజకీయం చేసే స్థాయికి టీడీపీ దిగజారడం బాధాకరమంటూ అన్నిటికీ ఆ వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్తారంటూ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఆధ్యాత్మిక సామాజిక సేవ ఈ అన్నదాన క్యాంటీన్లో జరుగుతున్నది. నిన్న కొద్దిమంది అయ్యప్ప భక్తులు సరైనగా అన్నం ఉడకలేదని చెప్పి ఆందోళన చెందటం సరిగ్గా మేము వాటిల్ని సీరియస్గానే పరిగణలోకి తీసుకుంటాం. కాకపోతే అన్నదానం దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భిన్నమైన జిహ్వ కూడా ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొంతమందికి అది చాలా చక్కగా రుచికరమైనటువంటిదిగా ఉంటుంది, మరొకరికి పడకపోవచ్చు. ఇదందరికీ మనం 10 మంది హోటళ్లకు వెళితే సహపాఠులమే 10 రకాలైనటువంటి వంటకాలని ఆర్డర్ చేస్తాం. నాకు అది నచ్చదు, నేను ఇది తింటాను అనని. ఇలా అన్నదానంలో ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా రాలే ఎప్పుడు కూడా. ఈరోజు వచ్చిందంటే వచ్చినటువంటి వాళ్ళ ఎమోషను ఇది కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలా. అలాగని మమ్మల్ని మేము సమర్థించుకోవటం కూడా కాదు. ఖచ్చితంగా తప్పు జరిగితే రెక్టిఫై చేసుకోవటానికి ఎప్పుడూ టీటీడీ సిద్ధంగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం పనిగట్టుకొని ఆందోళన చెయ్యాలా, అప్రతిష్ట పాలు చెయ్యాలా, అక్కడ ఉన్నటువంటి ఆ ఎమోషనల్గా ప్రవర్తించినటువంటి వాళ్ళు మరీ తట్టి మిగతా భక్తుల్ని పైకి లేపి ఇవి ఏ రకంగా జరుగుతుందో చూడండి అని వాళ్ళ చేత ఆందోళన చేయించటం అన్నది సరైనటువంటిది కాదు, అభ్యంతరకరమైనటువంటి విషయం. మనం దైవదర్శనానికి వచ్చినటువంటి వాళ్ళం ఈ రకమైనటువంటి గొడవ పెట్టుకుంటే దాని వెనుక ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయేమో అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అది మీరు వైరల్ చేయొచ్చు కానీ